పూజ మెహ్రా గారు అధ్యక్ష, నేను వాస్తవాలు చెప్తా ఉన్నా. ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్. నేనేం కాంగ్రెస్ పార్టీ కాదు, కానీ జరిగిన ఫ్యాక్ట్. వాళ్ళని ఒకటే నమూనా కాంగ్రెస్ వాళ్ళని తిట్టుడు 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 ఎక్కడ దాగుతుంది అధ్యక్ష? ఈ మధ్యలో తమ దృష్టి కూడా ఉంటే తమరు కూడా గమనించి ఉంటారు. బీబీసీ అని ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి ఒక ఇంగ్లీష్ ఛానల్ ఉంది అధ్యక్ష. అది రేడియో కూడా వెనకటి నుంచి మసూరే ఉండే 100-150-200 ఏళ్ళ నుంచి. టీవీ వచ్చినాక వాళ్ళు టీవీ కూడా పెట్టారు. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ అని చాలా పెద్ద ఫేమస్ ఛానల్ అది. వాళ్ళు ఒక కథనం ప్రచురించారు. ఇక్కడ గోధ్రా దాని మీద జరిగిన కాండ ఏదైతే ఉందో గుజరాత్లో, దానికి సంబంధించి కొన్ని నిజాలతో ఉండేటువంటి ఒక డాక్యుమెంటరీని తీసి చూపించారు. అది దాని బ్యాన్. దేని బ్యాన్? సుప్రీంకోర్టులో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక వకీలు, అశ్విని ఉపాధ్యాయ అనే పేరు, ఆయన కేసెస్ ఉండే అధ్యక్ష, బీబీసీని ఇండియాలో బ్యాన్ చేయాలని చెప్పి. ఇంత అహంకారమా? బీబీసీ అంటే జీ న్యూసా? నీ ఈడీకి బోడీకి భయపడటానికి ఇంత గంత అహంకారమా? ఎక్కడికి పోతుంది వాళ్ళ అహంకారం అంటే? ఎక్కడ ఆ ఉన్మాదం ఎక్కడికి పోతుంది అసలు? బీబీసీని బ్యాన్ చేయమని చెప్పి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తే ఈ దేశానికి అలంకారం అధ్యక్ష. ఏమనుకుంటారు మన గురించి ప్రపంచం? ఏమనుకుంటుంది? ఇంత ఇంటాలరెన్సా? ఇంత అసహన వైఖరా? ఇది ప్రజాస్వామ్యం గౌరవమేనా? ఇది ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతేనా? డెమోక్రాటిక్ లక్షణమేనా ఇది? ఏ రకంగా ఇది ఎట్లా సాధ్యమవుతుంది అధ్యక్ష? ఏ విధంగా మంచిది అవుతుంది? దయచేసి ఆలోచన చేయాలి. ప్రజాస్వామ్య ప్రియులు, డెమోక్రసీ మెచ్యూరిటీని కోరుకునే వాళ్ళు, సమాజ పురోగతిని కోరుకునే వాళ్ళు, అది జరుగుతాయండి. మానవ సహజం. తప్పు మనుషులన్న తర్వాత కొన్ని తప్పులు జరిగితే ఒప్పుకోవాలి, సిన్సియర్గా ఒప్పుకోవాలి, తప్పకుండా ఒప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో స్లిప్ టంగ్ కూడా ఉంటుంది. కొన్ని సందర్భాలు జరుగుతుంది. పెద్ద వ్యవహారం, ఇంత పెద్ద ప్రభుత్వం, ఇంత పెద్ద రాష్ట్రం, దేశం నడిపేటప్పుడు దేర్ మేబీ ఏ స్లిప్. సారీ ఇది జరిగిందని నేను చెప్తాం, చెప్పాలి కూడా. అట్లా కాదు, బీబీసీ అయినా సరే బీబీసీని బ్యాన్ చేయి ఇండియాలో. అంటే మాకు ఎవరికి ఖిలాఫ్ ఉండే వాళ్ళని అయితే బ్యాన్ చేయి, లేకపోతే హోసేయి, లేకపోతే జైలు వేయి, నిన్ను జైలు వేస్తాం, నీకు జైల్లో రూమ్ చూసి పెట్టినాం, ఇవేనా మాటలు? ఇది ప్రజాస్వామ్యం అంటారా? అనుకోవచ్చునా? దేనికి మంచిది ఇది? దయచేసి ఇది కరెక్ట్ కాదు. ఏ రకంగా కూడా మంచిది కాదు అధ్యక్ష. ఇది ఏ విధంగా కూడా ఈ టెంపరీ ఫేజ్ అధ్యక్ష, 4 రోజులు 3 రోజులు ముచ్చటరా? ఎన్ని రోజులు ఉంటుందండి జులుము, ఇది గడబడు, ఇదంతా ఎన్ని రోజులు ఉంటుంది? 24 తర్వాత నేను 100% చెప్తున్నాను అధ్యక్ష, 24 దాటితే కథమే కుప్ప. 100% బాయ్ ఒక్క దెబ్బలు ఆడికి అడిగిపోతే అధ్యక్ష. ఒక్క లోక్నాథ్ జయప్రకాష్ నారాయణ గారు, ఇందిరాగాంధీ గారు అధ్యక్ష, బంగ్లాదేశ్ బార్ గెలిచిన తర్వాత స్వయంగా వాజ్పేయి గారు లేచి, వాజ్పేయి గారు స్వయంగా లేచి దుర్గామాత ఆఫ్ ఇండియా, దుర్గామాత ఆఫ్ హిందుస్థాన్ అని చెప్పి పోగిండు పార్లమెంట్ లోపల నిండు సభలు. ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అసలు ఆమెకు తిరుగులేనటువంటి ఆనాడు నాయకత్వం, బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిచింది ఆమె బంగ్లాదేశ్ భారతం. ఒక్క అలహాబాద్ జడ్జిమెంట్ అధ్యక్ష, ఒక అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్, తద్వారా చెలరేగినటువంటి ఆ స్పార్క్ ఏం జరిగిందో మనందరికి తెలుసు, మనందరం కూడా ప్రత్యక్ష సాక్షులు. అదే ఇందిరాగాంధీకి సమీపంలో కూడా, నియర్ ఫ్యూచర్లో కూడా ఎవరు లేరు అనేటువంటి ఆలోచనలు పత్రికలు, పరిశీలకులు, కాలమిస్టులు అనేకం రాసేటువంటి ఖమ్మంలో ఒక్క జడ్జిమెంట్ టర్న్ ఎట్లా చేసి పడేసిందంటే సిచ్యువేషన్ను, అంత మహామహానాయకులు కూడా ఇందిరాగాంధీ ఇట్లా గెలి పారేసింది దేశం. మళ్ళీ జనతా పార్టీ మళ్ళీ తప్పులు చేస్తే మళ్ళీ ఆమెనే మళ్ళీ 2 ఇయర్స్ లోపల తెచ్చుకోసబెట్టింది అధ్యక్ష. ఇవ్వలేం శాస్త్రం అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ప్రజల దయ, వాళ్ళకి ఇష్టం ఉంటే అవకాశం ఇస్తే సర్వీస్ చేస్తాం, లేకపోతే ఉదయం చూసిన పని వాళ్ళు చేసుకొని బతకాలి అంతవరకే. కానీ ఇంత మాత్రం ఇంత మిడిసిపాటు, ఇంత అహంకారం, కన్నుగానని మిన్నుగానని మాటలు మాట్లాడడం మంచిది కాదు. సంయమనం, సహనం ఉండాలి. కానీ ఇంత భయంకరంగా నో వీ కెన్ డూ థింగ్స్, వీ కెన్ అన్డూ థింగ్స్, ఇట్ ఇస్ నాట్ ఆల్వేస్, సారీ నెవర్, నెవర్ ఇన్ ద హిస్టరీ. ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు కూడా జరగదు. చరిత్రనే కాదు అధ్యక్ష, అది సమాజం ఒప్పుకోదు, అది జరగనే జరగదు. కాబట్టి మేము ఏం చేసినా కరెక్టే, ఏదైనా సరే చేస్తాం, ప్రతిదీ మేము చేసేదే రైటు అనే పద్ధతిలో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది.
దేశం లోపల అంతులేని ప్రైవేటైజేషన్, అడ్డగోలుగా గుడ్డేది చేనుల పడి వేసినట్టుగా, మంచిదాని చెడ్డదాని అన్నిటి, రైలు వాయ, విమానాలు వాయ, పోర్ట్లు వాయ, రోడ్లు వాయ, రైల్వే స్టేషన్లు వాయ, ఏంది అధ్యక్ష ప్రైవేట్ రైలు రానివట్టే, ఏ ఎక్కడ పోతుంది దేశం? చివరికి ఎల్ఐసిని ఎందుకు చేయాలి అధ్యక్ష? నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను మించినటువంటి అసెట్స్ కలిగినటువంటి 42 నుంచి 45 లక్షల కోట్ల రూపాయల వ్యవహారం చేస్తుంది ఎల్ఐసి, వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎల్ఐసి భారతీయ ఆత్మ. గ్రామాలలో ప్రజలు ఇన్సూరెన్స్ కట్టినవా బీమా కట్టినవా అని అనుకోరు అధ్యక్ష. ఏమైనా ఎల్ఐసి కట్టినవా అంటారు, ఏమైనా ఎల్ఐసి కట్టినవా లేదా ముసలిం అవుతున్నావు అంటారు, అది ఏందో అని తెలియదు. కానీ ఎల్ఐసి అంటే అంత ప్రేమ, అంత నమ్మకం. అటువంటి ఎల్ఐసిని కూడా ఇలా డోల్డ్రమ్స్లో పెట్టి వల్నరేబుల్ చేసి అమిపారేస్తామండి. ఎందుకు అమ్మాలి ఎల్ఐసి నాకు అర్థం కాదు. ఏం కారణం చేత అమ్మాలి? ఇంతమంది అడిగినా సరే నో వీఆర్ కరెక్ట్, వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ కరెక్ట్. మేము పార్లమెంట్ అడిగినా చెప్పం, బయట అడిగినా చెప్పం, పేపర్లు రాయనే రాయగా దబ్బన రాస్తే కూడా చెప్పం. అంటే ఏమనంటే అధ్యక్ష, ఇది దట్ ఇస్ నాట్ డెమోక్రసీ. డెఫినెట్గా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారు ప్రజలు, చెప్తారు 100% చెప్తారు టైం వచ్చినప్పుడు. ఈ సోషలైజేషన్ ఆఫ్ లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్, ఇది మోడీ గారి ప్రభుత్వం అనుసరిస్తున్న నీతి. నష్టం వస్తే సమాజం నెత్తిన వెయ్యి, సోషలైజేషన్ ఆఫ్ ద లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ఎక్కడ ప్రాఫిట్ ఇస్తే ప్రైవేట్ వాళ్ళకి అప్పగి, ఇది కూడా కరెక్ట్ కాదు. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్ అధ్యక్ష మొదట్లో, వాస్తవానికి అది ప్రైవేట్ సంస్థ అధ్యక్ష, టాటాస్ యొక్క కంపెనీ అది. 1948లో కొంత పెట్టుబడి కొని 49%, 1953లో ఆనాటి గవర్నమెంట్ దాన్ని నెహ్రూ గారి నాయకత్వంలో నేషనలైజ్ చేసిన అధ్యక్ష, ఇండియన్ ఎయిర్లైన్స్ టాటాస్ నుంచి తీసుకొని సొమ్ము ఆయనకు చెల్లించి అది ప్రజల సొమ్ము కింద, ప్రజల కింద తీసుకొచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఈ సోషల్ అబ్లిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి దాన్ని ఏ ఇండియన్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉందో దాన్ని టాటాస్ నుంచి తీసుకొని నేషనలైజ్ చేసింది నెహ్రూ. మళ్ళీ ఇప్పుడు సేమ్ దాన్ని అదే టాటాస్కి మళ్ళీ అప్ప చెప్పిన దారాదత్తం చేసిండు మోడీ. ఏది కరెక్ట్? ఇది కొన్ని ముఖ్యమైనటువంటి మనం చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. మోడీ గారు డైరెక్టర్ అంటారు అధ్యక్ష, నేనే స్వయంగా చూసిన టీవీలో, గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ టు డూ బిజినెస్, గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ టు డూ బిజినెస్. మేమేమంటున్నామంటే గవర్నమెంట్ హ్యాజ్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ టు బిజినెస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఎస్, గవర్నమెంట్ హ్యాజ్ టు డూ ద బిజినెస్. మనం చేస్తేలేమా అధ్యక్ష? ఇప్పుడు రైతులు ధాన్యం కొనాలి, మక్కలు పండించినాడు, వాడబోసిండ్రు. మా వాళ్ళు వస్తారు, మా చిండే గారు, ఏ జుక్కల చిండే గారు ఉన్నారా, హనుమంత్ చిండే గారు వస్తారు, మా నారాయణగిడ్డ భూపారెడ్డి వస్తాడు, సార్ పచ్చదోనాలు మా సంగతి, వాళ్ళని తీసుకొని ప్రశాంత్ రెడ్డి గారు వస్తారు, మా ఎమ్మెల్యేలు వచ్చారు సార్. ఏందా అంటే పచ్చదోనాలు అది కొనుడేమో 2000 3000 కొనాలి, దాని 200 కూడా కొన్నాడు అధ్యక్ష బయట, అందరికీ కొంటారు సార్ మాకు కొనరా. అప్పుడు మార్క్ ఫెడ్ చెప్పి సరే కొనండా బాబు నష్టం సుఖం చూద్దామని. ఇట్ ఈస్ గవర్నమెంట్ డూయింగ్ బిజినెస్. పేరే పెడతాం అధ్యక్ష, ఇటీవల రాజేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు వారు కూడా పెట్టినరు, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని పెడతాం, బడ్జెట్లో పెట్టుకుంటాం. ఎందుకు పెడతాం? వీ హ్యావ్ టు డూ సమ్ బిజినెస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్. క్రాస్ సబ్సిడీ చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. ఒక దగ్గర ఎక్కువ అధిక ఎక్కువ లాభాలు వచ్చేటువంటి ఏరియా ఉంటుంది, ఒక దగ్గర తక్కువ వచ్చే లాభాలు ఉంటుంది, ఒక దగ్గర నష్టం వచ్చే ఏరియా ఉంటుంది. అన్నింటినీ కలిపి సమ్మిళితం చేసి, మూడింటిని కలిపి అన్నింటినీ కాపాడుకొని ముందుకు పోతే అది ఒక సమ్మిళితమైనటువంటి అప్రోచ్, కరెక్ట్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ అది నో బిజినెస్ అంటే కాని కింద పెట్టి రకం అన్నట్టు, కానీ గుంజినోడి సిపాయి కానీ కింద పెట్టిన సిపాయి అవుతుంది అధ్యక్ష. కడదాకా మోసినోడి సిపాయి కానీ రెస్పాన్సిబిలిటీ నుంచి ఎస్కేప్ కావడమే ఇది. గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ అంటే ఇట్ ఈస్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీ ఇంట్రెస్టెడ్ బై ది పీపుల్ ఆఫ్ ఇండియా. కాబట్టి డెఫినెట్గా బాధను పంచుకోవాలి, కానీ దాన్ని దులుపుకున్నట్టు, దుమ్ము దులిపేసుకున్నట్టు, మాకెందుకు నిన్ను నిన్న ముందర వాడేస్తాం, నేను ప్రైవేట్ మార్కెట్కి ఎక్స్పోజ్ చేస్తాం, ఆ ధర పెట్టి కొనుక్కో, కొనగలితే కొనుక్కో, లేకపోతే జావు ఆకలితో జావంటే అది ఎట్లయితుంది అధ్యక్ష? అది కరెక్ట్ కాదు, అది నిలబడదు, అది అంత బాగా ఉండదు. అది కూడా ఈ దేశంలో బాగా చర్చ జరగాల్సిన అక్కడ ఉంది.